చదివి కంటిన్యూ చేసుకుందాం. ఆ ఈ యొక్క తమలో ఒక వాక్యం చదువుకుందాం. తీర్పు పత్రిక 2:12-13 చదువుకుందాం. తీర్పు పత్రిక 2:12-13 చదువుకుందాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఉపప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మమ్మల్నికలుగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోక తండ్రి యేసు కృపా వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమించి సాయంకాల తొమ్మిది రీతిగా మీ సన్నిధి కలిగి ఉండడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు కృపా. ఈ సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి కృపా. మీ వాక్యాన్ని మాకు నేర్పించమని ప్రార్థించేస్తున్నాను తండ్రి. మీ రాకడ కొరకు మన అందరినీ సిద్ధపరచమని ప్రార్థించేస్తున్నాను కృపా. అయ్యా మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో మేమందరం కూడా సిద్ధపడలాగిన పరిశుద్ధాత్మదేవ వినిస్తున్న ప్రతి హృదయాన్ని మీకు సిద్ధపడుతుందని అనేకులు తీసుకొచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా అనేకులు జాయిన్ అవ్వడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రభా మీకే వందనాలు చెల్లిస్తూ ఎన్నికలే నన్ను మరుగుపొచ్చి నాయన మీ వాక్య సత్యాలు నేర్పించి నడిపించి నేను సహాయం చేయమని యేసు ప్రభు నామన్నాను ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఇలా మనం దేవుని యొక్క రెండవ రాకడను గురించి మరి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలోంచి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో ఇక్కడ మనం తదుపరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే చక్కని మాటలను మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను సర్పించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నదంటే యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకును. కాబట్టి ఆయన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం అనగా యేసు ప్రభువారు వాగ్దానం చేసిన రీతిగా ఆయన తిరిగి మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువారు వస్తారని మనం వాక్యంలో ఉన్నాం. గత కాలంలో మనం ఆ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. అనగా యేసు ప్రభువారు త్వరలోనే అతి త్వరలోనే ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కానీ అతి త్వరలోనే యేసు ప్రభువారు ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో మధ్యాకాశానికి వచ్చి అక్కడ బోరవదైనప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు మొదట లభిస్తారు. ఆ తర్వాత సజీలమై విశ్వాసులైనటువంటి వారు ఒక్క నిమిషంలో మర్త్య శరీరాన్ని విడిచిపెట్టి అమరచిత్రం ధరించుకొని యేసు ప్రభుతో పాటు ఉండడానికి ఆరోహణమై వెళ్తారనే సత్యాన్ని మనం విన్నాం. దాన్ని మనం ఉంటాం కదా యేసు క్రీస్తు యొక్క ఆగమన ప్రత్యక్షత అంటాం. ఈ రోజు మూడు విషయాలు నేర్చుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి సమయం ఎంత ఉంటుందో తెలియదు కానీ మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క ఆగమన ప్రత్యక్షతకిని యేసు ప్రభు యొక్క రెండవ రాకడికి వ్యత్యాసం ఏంటనే విషయాలు మనం నేర్చుకోవాలి. రాసుకోగలిగిన వారు రాయించుకోవద్దు, ఎందుకంటే ఇవి మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అనుమానాలు వచ్చిన వాడు ఎవరికైనా చెప్పవచ్చు. కనుక యేసు క్రీస్తు యొక్క ఆగమన ప్రత్యక్షత అంటే యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి బోరవుది సంఘాన్ని తీసుకుని వెళ్ళేటువంటి సమయాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఆగమన ప్రత్యక్షతకిని తిరిగి యేసు ప్రభువారు 7 సంవత్సరాల తర్వాత మరలా భూమి మీదకి సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేస్తారు. ఆ సమయానికి మరి రెండవ రాకడికి ఆగమన ప్రత్యక్షతకి వ్యత్యాసం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచన చేసేటట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చే ఉద్దేశం దేని గురించి వస్తున్నాడంటే ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. సంఘం అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభు యొక్క భార్య అంటే యేసు ప్రభు వధు సంఘం అంటాం కదా, ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క తన యొక్క వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువారు ఆగమన ప్రత్యక్షతలో మధ్యాకాశానికి వస్తారు. రెండవ రాకడలో యేసు ప్రభువారు ఎక్కడికి వస్తారంటే సంఘాన్ని వెంట పెట్టుకొని ఆ తర్వాత మిగతా విశ్వాసులు వెంట పెట్టుకొని ఆయన కేవలం భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి భూమి మీద 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసుకున్నట్లుగా దాన్ని అంటాం కదా మిలీనియం అంటాం. మిలీనియం అంటే 1000 ఏండ్ల పరిపాలన అంటారు. కాబట్టి ఆ 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి రెండవ రాకడలో యేసు ప్రభువారు భూమి మీదకి వస్తారు. ఇది మొదటి సంగతి.
రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు మరి ఆ యొక్క ఆగమన ప్రత్యక్షతప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తారు, అంటే భూమి మీదకి రారు. మధ్యాకాశానికి వచ్చి మధ్యాకాశంలో ప్రధాన దూతతో ఆర్భాటంతో గొరవ చేయనప్పుడు ఆయన అందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా ఆగం పైకి లేచి, అనగా క్రీస్తు నందు నుండి మృతులైన వారు లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము ఒక క్షణంలో మారి మట్టి శరీరాన్ని విడిచిపెట్టి అమర్త్యం ధరించుకొని మధ్యాకాశంలోనే యేసు ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. కానీ రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుంది చెప్పండి? రెండవ రాకడ సమయంలో యేసు ప్రభువు సాక్షాత్గా వచ్చి భూమి మీదే నిలుస్తారు. అండ్ డైరెక్ట్ గా భూమి మీదకి వస్తారనే విషయాన్ని మనం గమనించాలి రెండవ రాకడప్పుడు. కనుక అది రెండవ సంగతి. ఆ తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువు ఆగమన ప్రత్యక్షతలో ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో వస్తారు, అంటే గొప్ప ఘోర శబ్దంతో ఆర్భాటంతో యేసు ప్రభువు మధ్యాకాశానికి వస్తారు. అదే మూడవ కింద రెండవ రాకడ సమయంలో ఏంటంటే ఆయన ఎట్లా వస్తాడంటే ఆయన మొట్టమొదటిగా వచ్చినప్పుడు భూమి మీదకి, ఫస్ట్ టైం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చారు. రెండోసారి రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సింహం వలె ఆయన ఒక ఖడ్గం పట్టుకుని తెల్ల గుర్రాన్ని ఎక్కి వస్తారని చెప్పి రాయబడినట్లుగా మనం ఖడ్గాన్ని పట్టుకుని వస్తారు. మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఆర్భాటంతో వచ్చాడు. రెండోసారి రెండవ రాకడ వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఖడ్గంతో వస్తారనే సంగతి దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరి సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసు ప్రభువారే వస్తారు మధ్యాకాశానికి. ఆగమన ప్రత్యక్షతలో యేసు ప్రభువారు సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన మరి ఆయనే వస్తారు. ఆయనే వచ్చి ఆయన యొక్క వధువు సంఘాన్ని తీసుకుని వెళ్తారు. అయితే రెండవ రాకడలో మనం చూసినట్లయితే దూతలు అనేకుల్ని గ్యాదర్ చేస్తారు తప్ప యేసు ప్రభువారు ఆ పని చేయరు. ఆ తర్వాత ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నేను మరి ఆ రెండవ రాకడలో మనం చూసినట్లయితే కేవలం విశ్వాసులు మాత్రమే యేసు ప్రభుని చూడగలుగుతారు. ఆయన కనులతో చూచి ఆ ప్రభువారిని చూడగలిగేటువంటిది ఏంటంటే ఆయన ఆగమన ప్రత్యక్షతలో యేసు ప్రభువారిని చూడగలిగేటువంటిది విశ్వాసులు మాత్రమే. కానీ ఆ తర్వాత మరి అక్కడ రెండవ రాకడలో మనం చూసినట్లయితే యేసు ప్రభుని భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తారు. విశ్వాసులు అవిశ్వాసులు కూడా చూడగా చూస్తారనే విషయాన్ని గమనించాలి. రెండవ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా, అంటే యేసు ప్రభుతో పాటు వచ్చినటువంటి సంఘము, ఆ తర్వాత పాత నిబంధన భక్తులు, లేకపోతే మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు కూడా యేసు ప్రభుని చూడగలుగుతారనే సంగతి మనం గమనించాలి. ఆ తర్వాత మనం ఆ రోజుగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎప్పుడైతే యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ ఘోర వదినప్పుడు విశ్వాసులు మాత్రం ఎత్తపడతారు, అవిశ్వాసులు విడవబడతారు. విశ్వాసులు ఎత్తపడతారు, అవిశ్వాసులు ఏమవుతారు చెప్పండి? విడవబడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రెండవ రాకడప్పుడు ఏం జరుగుతుందంటే మరి అవిశ్వాసులు విడవబడతారు, విశ్వాసులు ఏంటంటే అవిశ్వాసులు రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే విశ్వాసులందరూ కూడా యేసు ప్రభుతో పాటు రాజ్యం వెళ్తారు, అవిశ్వాసులందరూ దాంట్లో పాలిభాగం లేనట్టుగా ఉంటారు, పాలిభాగం లేదు. కనుక ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసులందరూ ఎందుకు ఎత్తపడుతున్నారు? యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చి విశ్వాసులు ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి? దేని కొరకు తీసుకెళ్తున్నారు? అక్కడ మధ్యాకాశంలో పెళ్లి విందు జరుగుతుంది కాబట్టి ఆ పెళ్లి విందు కొరకు యేసు ప్రభువు తన సంఘాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభువు మరి ఆ యొక్క మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని, సంఘం అంటే మరి కొత్త నిబంధన పరిశుద్ధులందరినీ కూడా తీసుకుని ఆయన మధ్యాకాశానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ పెండ్లి విందు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే రీతిలో మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద అవిశ్వాసులందరూ తీర్పు తీర్చబడ్డానికి వారందరూ కూడా భూమి మీద ఉంటున్నట్లుగా మనం చూస్తాం. భూమి మీద ఉంటున్నట్లుగా ఇది ఎప్పుడంటే మరి ఈ యొక్క ఏడేండ్ల తర్మకాలంలో 7 సంవత్సరాలు మరి మధ్యాకాశంలో పరలోకంలో విందు జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఏడేండ్లు తర్మకాలం జరుగుతూ ఉన్నట్టుగా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే మరి విశ్వాసులైనటువంటి వారు ఈ యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే వారు మహిమ గలనటువంటి శరీరాలను ధరించుకొని వెళ్తారు. మహిమ గల శరీరాలను ధరించుకొని యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి
వారు వెళ్తారు. అయితే రెండవ రాకడప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, మరి ఈ యొక్క ఎత్తబడినటువంటి విశ్వాసులు వారు మరి మహిమగల శరీరాన్ని ధరించుకుని వస్తారు. అర్థమైందా? రెండవ రాకడంటే యేసుప్రభువారు భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఈ మహిమపరచబడిన శరీరాలతో ఈ యొక్క సంఘము భూమి మీదకి వస్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే యేసుప్రభువుతో పాటు ఆయన 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 పెళ్లి కుమార్తె సంఘాన్ని కూడా వెంట పెట్టుకుని అవి ప్రజలందరూ యేసుప్రభుని చూస్తారు. ప్రజలందరూ విశ్వాసులు అవిశ్వాసులు భూమి మీద ఉన్న వారు అందరూ కూడా యేసుప్రభుని చూస్తారు. అది ఐదవ పాయింట్. తర్వాత ఆరో పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, మరి విశ్వాసులు యేసుప్రభుని ప్రత్యక్షించేటప్పుడు విశ్వాసులు ఎత్తబడతారు, అవిశ్వాసులు భూమి మీద విడవబడతారు. ఆగమన ప్రత్యక్ష అంటే యేసుప్రభు యొక్క రాకడప్పుడు. రెండవ రాకడప్పుడు ఏంటంటే అవిశ్వాసులు తీసివేయబడతారు, విశ్వాసులు మిగిలిపోతారు. ఎక్కడన్నమాట, ఈ యొక్క భూమి మీద అవిశ్వాసులు మిగిలిపోతారు, విశ్వాసులు తీయబడి ఉండరు. కనుక అది ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ఏడవ పాయింట్ ఏంటంటే సంఘాన్ని ఆయన తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడంటే మధ్యాకాశంలో జరిగేటువంటి ఆ యొక్క వివాహానికి తీసుకొని వెళ్తారు. మధ్యాకాశంలో జరిగేటువంటి పెండ్లి విందుకి సంఘాన్ని తీసుకుని వెళ్తారు. అయితే రెండవ రాకడలో ఏంటి, ర్యాప్చర్ బిలీవర్స్ ఏంటి అనమాట, రెండవ రాకడలో మనం చూసినట్లయితే అవిశ్వాసులందరూ కూడా వారు వారు పోగు చేయబడతారు. దేనికంటే తీర్పు కొరకు పోగు చేయబడతారు భూమి మీద. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత పాయింట్ నెంబర్, తర్వాత ఎనిమిదో పాయింట్ ఏంటంటే విశ్వాసులు అయినటువంటి వారు మరి రాక్షరప్పుడు వారు మహిమగల శరీరాన్ని అంటే అమర్చితం ధరించుకునే శరీరాలు, లేకపోతే ఏమంటే చెప్పండి వాటిని గ్లోరిఫైడ్ బాడీస్ అంటాం కదా. మరి యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘమంతా కూడా మహిమగల శరీరాన్ని ధరించుకుని వెళ్తారు. అయితే మరి రెండవ రాకడలో మనం చూసినట్లయితే మరి ఆగమన పరిచయంలో ఎత్తబడినటువంటి విశ్వాసులు మరి ఆ యొక్క పెళ్లి విందుకు ఆ యొక్క మహిమగల శరీరాలతో వస్తారనే సంగతి గమనించాలి. ర్యాప్చర్డ్ బిలీవర్స్ కమ్స్ విత్ గ్లోరిఫైడ్ బాడీస్ అంటారు. ఎక్కడికి, 1000 ఏళ్ల పరిపాలనప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు. ఆ తర్వాత తొమ్మిదో పాయింట్ ఏంటంటే విశ్వాసులందరూ భూమి మీద జరుగుతున్నటువంటి అన్యాయం కానీ లేకపోతే మరి జరిగేటువంటి ఆ క్రమలన్నింటిలోంచి విశ్వాసులు ర్యాప్చర్ లో తప్పించబడ సంఘము భద్రపరచబడతాది. తొమ్మిదో పాయింట్, సంఘము భద్రపరచబడతది అంటే ఎత్తబడతారు. సంఘం ఎత్తబడిపోద్ది కాబట్టి మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ వెళ్ళిపోతారు కాబట్టి భూమి మీద వారు ఉండరు. భూమి మీద ఉన్నటువంటి వారి మీదకి తీర్పులు వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి వారికి తీర్పులు వస్తాయి, వారు అన్ని రకాలైనటువంటి తీర్పులకి వారు గురవుతారనే విషయాన్ని గమనించారు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విశ్వాసులైనటువంటి వారు మరి యొక్క ఆగమన ప్రత్యక్షతలో అమర్చితం ధరించుకున్నటువంటి మహిమగల శరీరాలను వారు పొందుకుంటారు. అమర్చితం ధరించుకొని మహిమగల శరీరాన్ని ధరించుకుంటారు. అయితే రెండవ రాకడలో చూసినట్లయితే బిలీవర్స్ విశ్వాసులైనటువంటి మరి కొంచెం గమనించాలి ఇది చూడండి. ఆగమన ప్రత్యక్షతలో విశ్వాసులందరూ ఏం ధరించుకుంటారు, అమర్చిత అనగా మహిమగల శరీరాన్ని ధరించుకుంటారు. యేసుప్రభు ఆగమన ప్రత్యక్షతలో ఎత్తబడిన విశ్వాసులందరూ కూడా మహిమగల శరీరాన్ని ధరించుకుంటారు. అయితే భూమి మీద జరిగేటువంటి సంగతి ఏంటంటే, భూమి మీద జరిగేటువంటి శరీరం ఏంటంటే బిలీవర్స్ ఆఫ్ ట్రిబ్యులేషన్ స్టార్ట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాం. అంటే ఈ యొక్క ఆ శ్రమకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు శ్రమకాలంలో రక్షించుకున్నటువంటి విశ్వాసులు అదే రీతిగా ఆ యొక్క రెండవ రాకడ మిలీనియంలో వారు ప్రవేశిస్తారనే విషయాన్ని గమనించారు. అర్థమైంది పాయింట్? అంటే వారు భూమి మీదే ఉంటారు, సమకాలంలో ఉంటారు, సమకాలంలో వారు రక్షించబడతారు. వారు రక్షించబడి యేసుప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు కలుసుకొని ఆయనతో పాటు ఉంటారు. అంటే వారు ఫ్లెష్ అండ్ బ్లడ్ వారికి ఉంటుంది అనే విషయాన్ని గమనించారు.
అంటే వారి వారింకా ఆ యొక్క గ్లోరిఫైడ్ బాడీ ధరించుకోకుండానే వారు ఎక్కడ ఉంటారంటే వారు ఆ యొక్క మిలీనియంలో వారు పార్టిసిపేట్ చేస్తారనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆ ఆగమన ప్రత్యక్షత అనేటువంటిది ఒక ఒక 11వ పాయింట్ ఏంటంటే, ఈ ఆగమన ప్రత్యక్ష అనేది ఏంటంటే అది ఒక ట్వింకిల్ ఆఫ్ ద సెకండ్, అంటే ఒకసారి మన కన్నీలో కనిపిస్తే ట్వింకిల్ ఆఫ్ అని అంటాం కదా, ఆ రీతిగా రెప్పపాటులో రెప్పపాటున వారు మారిపోతారు, మా రెప్పపాటున మారిపోతారు. కానీ రెండవ రాకటప్పుడు దట్ ఈస్ నాట్ ఎ గ్లోరియస్ ఈవెంట్ అంత కాదు, కానీ మామూలుగా అందరూ గ్యాదర్ అవుతారు. అంతవరకు ఇక్కడ మాత్రం రెప్పపాటున మారి ఆకాశానికి ఆగమన ప్రత్యక్షతలో ఆరోహణమై వెళ్ళిపోతారనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఆగమన ప్రత్యక్షత అనేటువంటిది ఎప్పుడైనా జరుగుతుంది, అంటే మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో యేసు ప్రభువు యొక్క ఆగమన ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, మనకి తెలియదు. కనుక ఆ విషయాన్ని మనం గమనించాలి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం కనిపెట్టుకుని ఉండాలి. అయితే రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు భూమి మీదకి యేసు ప్రభువు సంఘం ఎత్తబడిన వెంటనే 7 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు భూమి మీద అడుగు పెడతారు. అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ట్రిబులేషన్ జీసస్ క్రైస్ట్ విల్ ల్యాండ్ ఆన్ అర్త్, ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద అడుగు పెట్టేస్తారు. కనుక అది అప్పుడు మనకి 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు యొక్క రెండవ రాకడికి సూచనలు అంటే మనం కొన్ని సూచనలు మనం తీసుకున్నాం, కానీ మామూలుగా ఎక్కువ సూచనలు అయితే ఏం కనబడవు, ఎక్కువ సూచనలు అయితే ఏమి కనబడవు. కానీ మరి రెండవ రాకడి గురించి చూసినట్లయితే చాలా మరి అనేక రకాలైనటువంటి సూచనలు కనబడతాయని యేసు ప్రభువు 24వ అధ్యాయంలో మనకి బోధిస్తూ వచ్చారు. ఆకాశం ఎరబడుతుందని రకరకాల సూచనలు అక్కడ మనకు చెప్పారు కదా. మరి ఆగమన ప్రత్యక్షత అటువంటి సూచనలు ఏం కనబడవు, కానీ మరి యేసు ప్రభు రెండవ రాకడికి ముందు ఆకాశంలో కానీ లేకపోతే భూమి మీద కానీ అనేకమైన భూకంపాలు కలుగుతాయి, లేకపోతే రకరకాలైనటువంటి సూచనలు సూర్యుడు ఎరబడటం కానీ ఇవన్నీ కూడా మరి ఆకాశంలో కలుగుతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం నేర్పిస్తాం. ఆ తర్వాత మనం ఇంకా మాట్లాడి మనం చూసినట్లయితే ఎప్పుడైతే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏమిటో చెప్పండి, భయంకరమైనటువంటి సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద భయంకరమైనటువంటి మోసం జరుగుతూ ఉంది. లేదా యేసు ప్రభు రాకడ సమీపమైనప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చేటప్పటికే భూమి మీద ఎలా ఉంటే చెప్పండి, అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ తెల్లారిపోయి మానవులు పాపంలో జీవిస్తూ ఉంటారనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చే దినాల్లో సమయంలో, అందుకంటాం కదా ఏమైనా నోహ దినాల వల్ల ఉంటుందని, లేకపోతే మరి మరి సుధోమ గుమ్మర వల్ల ఉంటుందని మరి దేవునికి వాక్యలు చెప్తూ వచ్చారు కదా. కాబట్టి ఆ రీతిగా ఆ రాకడ ఆగమన ప్రత్యక్షతప్పుడు భూమి మీద భయంకరమైనటువంటి మోసము అక్రమము అన్యాయము పాపము జరిగిపోతుందనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే రెండవ రాకడలో ఏం జరుగుతుంది చెప్పండి, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమిటో చెప్పండి, ప్రపంచమంతా సమాధానం కలిగి ఉంటుంది, ఎక్కడ చూసినా సమాధానము ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లలు భూమి మీద, ఎక్కడ చూసినా సమాధానము ఆశీర్వాదం ఉంటుంది. మరి నాగుపాము చంటి పిల్లోడు ఆ తర్వాత చిరుతపులి ఆ తర్వాత గొర్రె పిల్ల కలిసి ఆడుకుంటారని యెషయా గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి, దాన్ని మిలీనియం అప్పుడు మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది, మిలీనియం అప్పుడు మనం ఆలోచన చేద్దాం. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆగమన ప్రత్యక్షతప్పుడు భూమి మీద ఏమంటే చెప్పండి, భయంకరమైన పాపం జరుగుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఏమిటంటే కంప్లీట్ గా పీస్, దాన్ని అంటాం కదా దాని మిలీనం ఏమంటే చెప్పండి, అది చాలా నెమ్మది కలిగినటువంటి ఆ రాజ్యాన్ని ఆయన స్థాపిస్తారు, సమాధానంతో కూడిన రాజ్యం, మరి చక్కని ప్రాస్పరిటీతో కూడినటువంటి రాజ్యాన్ని స్థాపిస్తారు. 60 ఏళ్ల సంవత్సరంలో సాతాను బంధించబడతాడు కాబట్టి ఎవరు కూడా శోధించబడరు, ఆ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఆ యేసు ప్రభువు ఆగమన ప్రత్యక్ష వచ్చినప్పుడు ప్రభువు ఉంటారు, తర్వాత సంఘం ఉంటుంది అంతే. అంటే 7 సంవత్సరాలు కూడా పంచాకాశంలో అనగా పరలోకంలో
ప్రభు ఉంటారు, తర్వాత సంఘం ఉంటుంది. కానీ 1000 ఏళ్ల పరిపాలన అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరుంటే చెప్పండి, మెస్సయా అని పిలువబడతారు. మెస్సయా, ఆ తర్వాత ఇంకా ఇజ్రాయెల్ ఉంటుంది, ఆ తర్వాత రాజ్యం ఉంటున్నట్టుగా దేవుని రాజ్యం అంటే దావీదు సింహాసనం మరలా స్థాపించబడుతుంది. కనుక ఆ విషయాలు అది రెండవ రాకడకి అది ఆ రీతిగా ఉంటుంది. మరి ఆగమన ప్రత్యక్షత ఎవరు ఉంటుందంటే కేవలం సంఘము యేసు ప్రభు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు ఆగమన ప్రత్యక్షత అయిపోయిన తర్వాత వెంటనే మనం అప్పుడైతే మధ్యాకాశానికి వెళ్ళిపోయిన వెంటనే మధ్యాకాశంలో ఏం స్టార్ట్ అవుద్దంటే అక్కడ తీర్పు జరుగుతుంది. విశ్వాసుల యొక్క తీర్పు జరుగుతూ ఉంది. విశ్వాసుల యొక్క తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని గమనించి దాని అంటాం కదా బీమా సీట్ అంటాం, బీమా సీట్ అంటాం, లేదా జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం. అంటే సంఘం రెచ్చబడిన వెంటనే 7 ఏళ్ల సమకాలం అప్పుడు కింద భూమిలో 7 ఏళ్ల సమకాలం ఉంటుంది, మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. విశ్వాసుల యొక్క తీర్పు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి, భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన అప్పుడు ఏం జరుగుతుంది, జడ్జ్మెంట్ ఆఫ్ నేషన్స్, రాజ్యాలు కనుక తీర్పు తీర్చబడుతుంది. జడ్జ్మెంట్ ఆఫ్ నేషన్స్ అంటే గొర్రెమేకల తీర్పు తీర్చబడుతుంది, గొర్రెమేకల తీర్పు తీర్చబడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో భూమి మీద ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి, శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. అయితే మధ్యాకాశంలో ఏముంటుందంటే మిలీనియం కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. కనుక ఆ విషయాన్ని గమనించారు. ర్యాప్చర్ అప్పుడేమో శ్రమకాలం స్టార్ట్ అవుతుంది మన సంఘం ఎత్తబడిన తర్వాత. యేసు ప్రభువు రెండవ రాకడ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క మిలీనియం కింగ్డమ్ అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆఖరిగా మనం చూసినట్లయితే మరి సంఘం ఎత్తబడిన వెంటనే భూమి మీద ఈ 7 ఏళ్ల శ్రమకాలం అప్పుడు అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి, తర్వాత కరువులు వస్తాయి, తర్వాత తెగుళ్ళు వస్తాయి, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఆకాశంలో అనేకమైనటువంటి సూచనలు, ఈ కాస్మిక్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడది సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏళ్ల శ్రమకాలంలో భూమి మీద జరిగేటువంటి సంగతి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు భూమి మీదకి వస్తారో ఆ రెండవ రాకడప్పుడు యుద్ధం ఉండదు, కరువు ఉండదు, తెగులు ఉండదు, ఇంకా ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ ఎటువంటివి కూడా. ఇది డిఫరెన్స్ అనమాట. అంటే యేసు ప్రభువు ఆగమన ప్రత్యక్షతప్పుడు సంఘం ఎత్తబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత భూమి మీద జరిగే విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం. యేసు ప్రభువు రెండవ రాకడ భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగే సంగతులు కొన్ని మనం నేర్చుకున్నాం. కనుక యేసు ప్రభువు ఆగమన ప్రత్యక్ష తర్వాత ఏం జరుగుతుంది, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు ఇది నేర్చుకున్నాం. ఇవి డిఫరెన్స్, దాదాపు 15 డిఫరెన్సెస్ 14 డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు ఎన్ని వచ్చినా నాకైతే తెలియదు, కానీ 20 వచ్చినాయి అంట బాబాయ్. ఆ తర్వాత ఎప్పుడైతే సంఘం ఎత్తబడతాదో వెంటనే జరిగేటువంటి సంగతి ఏం చెప్పండి, భూమి ఒకసారి ఒక మాట చదువుకుందాం. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావయ్యను. అంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి రక్షించిన తర్వాత మనం జీవించేటువంటి జీవితాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడతాము. యేసు ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన మొదటి రాకడలో మన కొరకు భూలోకానికి వచ్చి ఆయన మన పాప శిక్ష అంతా భరించి ఆయన మనల్ని తన రక్తాన్ని చిందించి ఆయన రక్తంలో మన పాపాన్ని క్షమించి ఆ ప్రభువు మన తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి ఈ లోకంలో ఆయన పక్షంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపించాడు.
ఆ పెంతకోస్ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి ఆ పెంతకోస్ దినాన్ని ఆయన మనతో కూడా ఉండి ఆయన మనల్ని నడిపించడానికి, బలపరచడానికి, ఆయన మన శక్తిపరచడానికి, పాపాన్ని జయించడానికి, ప్రభు మహిమలో జీవించడానికి, ప్రభు చారిత్రకు ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించి మన జీవితాన్ని ప్రభు కోరుకునే ఉద్దేశం ఏంటంటే మనము ప్రభు యొక్క స్వారి పనులకి మార్చబడి ప్రభు చిత్త ప్రకారం నడుచుకుంటూ ఎదగాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం గమనించాలని కోరుతా ఉన్నాను. కనుక అనేకమైన తీర్పులు ఉన్నాయి, కానీ విశ్వాసుల యొక్క తీర్పు తీర్చబడుతుంది. ఎందుకొరకు తీర్పు తీర్చబడుతుంది చెప్పండి. ఈ తీర్పు ఎందుకొరకు తీర్చబడుతుందంటే మన జీవితాల్లో జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు మనకి బహుమానం ఇవ్వడానికి ఈ తీర్పు తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక గమనించాలి ఏంటంటే మనం జీవించిన జీవితాన్ని బట్టి ప్రభు మనకి బహుమానం ఇచ్చేటువంటి తీర్పుది, బహుమానం ఇచ్చేటువంటి తీర్పుది. కనుక ఈ మాట బాగా గమనించాలి. ఎప్పుడైతే సంఘం యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆర్భాటంతో బుర్రతో ఆయన మహా ఆయన శబ్దంతో ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వస్తారో మరి క్రీస్తు నుండి మొదలైనటువంటి వారు మొదటి లేస్తారు. ఆ తర్వాత సజీలమైన మనం అనగా సంఘం ఎత్తబడుతుంది. సంఘం యేసు ప్రభుతో పాటు మధ్యాకాశానికి వెళ్తుంది. ఆ మధ్యాకాశానికి వెళ్ళిన వెంటనే మధ్యాకాశంలో లేదా పరలోకంలో జరిగేటువంటి సంగతి ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం, భీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం. ఆ యొక్క అక్కడ మనం అందరము ఆయన దగ్గర నిలబడి మనం చేసిన మంచివే కానీ చెడ్డవే కానీ వాటన్నిటిని గురించి లెక్క చెప్పినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన ఆయన పరీక్షించి పరిశోధించి ఏ బహుమానం మనకి రావాలో ఆ బహుమానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం. కాబట్టి మనం తీర్పు తీర్చబడతాం. చూడండి, ఈ తీర్పులో పాపాన్ని గురించి మనం తీర్పు తీర్చబడ్డాం. ఎందుకనమాట, విశ్వాసుల యొక్క తీర్పు అంటాం కదా. ఈ తీర్పు ఏంటనమాట, విశ్వాసుల యొక్క తీర్పు. విశ్వాసుల యొక్క తీర్పులో మన పాపాన్ని బట్టి మనం తీర్పు తీర్చబడం. ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తుని బట్టి జరిగినటువంటి సంగతి ఏంటంటే ఆయన మన కొరకు పరలోకానికి భూలోకానికి దిగొచ్చి ఆ ప్రభువారు మన పాపమంతా తన మీదకి తీసుకొని ఆ ప్రభువారు మన పాప క్షమాపణ మనకు అనుగ్రహించి మన పాపాలన్నీ కూడా క్షమించి ఆయన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన తన మన పాపాన్ని కొట్టివేసి పాపైన మన జీవితాన్ని పరిశుద్ధులుగా తీర్చుకొని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. కాబట్టి ఈ తీర్పులో పాపాన్ని గుర్చినటువంటి జడ్జిమెంట్ కాదు ఇది. కానీ మనం రక్షించబడిన తర్వాత మనం చేసిన జీవితాన్ని బట్టి, జీవించిన జీవితాన్ని బట్టి మనకి ఏ బహుమానానికి మనం అర్హులం అనేటువంటి విషయాన్ని దేవుడు మనం చేసిన కార్యాలను బట్టి తీర్పు తీర్చి ఆ ప్రభు మనకి బహుమానం ఇచ్చేటువంటి సమయం అని చెప్పి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కనుక ఆ రీతిగా ఈ తీర్పు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి తీర్పు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ తీర్పులో మనం చేసిన పాపాన్ని బట్టి మనకి తీర్పు తీర్చబడద్దు. కానీ ఈ తీర్పులో దేవుడు మూడు విషయాలు జడ్జ్ చేస్తాడనే సంగతి మనం గమనించాలి. మూడు విషయాలు అంటే ప్రామినెంట్ గా మూడు విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ తీర్పులు అనగా